అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 2004 నుంచి 14 దాకా రాజశేఖర గారి రేఖతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆనాడు చెప్పిన హామీ ప్రతి ఒక్కటి అమలు చేసాం అనే మాట మీ అందరికీ తెలుసు. అది ఉచిత విద్యుత్ కావచ్చు, ఆరోగ్య ఫ్రీ కావచ్చు, ఫ్రీ రియంబర్స్మెంట్ కావచ్చు, ఉపాధి హామీ కావచ్చు, అట్లా అనేక రకమైన కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ఇలా మళ్ళీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఏర్పడ్డ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఏ ఉద్యమం కోసం, ఏ ఆలోచన కోసం అయితే అడిగినామో ఆ ఉద్యోగాల కల్పన కావచ్చు, తెలంగాణ అభివృద్ధిని పక్కన పెట్టి వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధికి సంబంధించి ఈ రాష్ట్రాన్ని మొత్తం అప్రమేయం చేసి ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగించుకున్నారు తప్ప తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజల సంక్షేమం చూడలే. దీనికి ఆర్థిక చేస్తా ఉంటుంటే కేటీఆర్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఇది. 2009 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇక్కడ కూడా చాలా మందికి అర్హులై ఉండి కూడా పెన్షన్ రాలే. నేను అడుగుతా ఉన్నా 15 సంవత్సరాల శాసనసభ్యుడే, ఇక్కడ ఎందుకు కనీసమైనటువంటి అవసరాలైనా 10 సంవత్సరాల అధికారంలో ఉన్న మీరు ఎందుకు చేయలేకపోయినా అడుగుతా ఉన్నాం. ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల అవసరాలను తీర్చలేకపోయింది కదా అనేటువంటి ఒక మాట ఈరోజు ముస్తాబా ప్రజల తరఫున అడుగుతా ఉన్నాం. మేము కాంగ్రెస్ అధికారంలో రాగానే ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో తెలంగాణలో ఉన్న అక్క చెల్లెలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని కలిగేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ నెలలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ఎవడన్నా ఊర్లల్లా టిఆర్ఎస్ లో కాంగ్రెస్ లో కాంగ్రెస్ నిలదీసే ప్రయత్నం చేస్తే, అడిగే ప్రయత్నం చేస్తే ఆ బీజేపీలకు టిఆర్ఎస్ చెప్పండి బిడ్డ మీరు చెప్పిన హామీలు ఏమేనే బీజేపీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానరే, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానరే, రైతులకు పెన్షన్ ఇస్తామన్నారు, 15 లక్షల రూపాయలు మన ఖాతాలో ఇస్తామన్నారు, ఏమైనా బాబా అడగండి. అదే టిఆర్ఎస్ పార్టీ నిరుద్యోగం 3,000 ఫలాలు ఇస్తానది, డబల్ బెడ్రూమ్ ఇస్తానది, దళితులకు 3 ఎకరాలు తాగిస్తానది, ఏమైంది అని అడగమంటా ఉన్నా. ఇలా అందుకే కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాటే, కాంగ్రెస్ పార్టీ దేశంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇందిరమ్మ వాళ్ళ నాయనమ్మ ఇందిరమ్మ దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఇందిరమ్మ నాయకత్వంలో, రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించినటువంటి పార్టీ నాయకత్వంలో, సోనియా గాంధీ గారు, కార్కే గారు అందరూ కలిసి ఇలా దేశంలో కాంగ్రెస్ పార్టీకు ప్రజాసేవ చేయాలని నడుస్తా ఉన్నారు. అనేక కార్యక్రమాలు చేసినాం. ఇలా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఆది శ్రీవాసరావు శాసనసభ్యుడిగా, నేను హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యే మంత్రిగా, మహేందర్ గారి ఇన్ఛార్జ్ నాయకుడిగా, రేపు పొద్దున రాజేందర్ రావు గారు పార్లమెంట్ సభ్యుడైతే ఇక్కడ ఎమ్మెల్యే లేని నోటు తీర్చి మీ అందరికీ అన్ని రకాల సహకారం చేసినట్టు తెలియజేస్తా ఉన్నా. దయచేసి ఆలోచన చేయండి, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైతే మాట మీద నిలుస్తుందో, కాంగ్రెస్ పార్టీ చూస్తున్న ఆదరణ చూసి పాపం బీజేపీలో టిఆర్ఎస్ ఏం మాట్లాడుతున్నారో అర్థం ఇదే. బండి సంజయ్ గారు మిత్రుడు, పార్లమెంట్ సభ్యుడు, ఆఫీస్కే టెలిఫోన్ చేస్తే ప్రజలు జీవాలు చెప్తున్నారు, ఎందుకే మీ ఆయన కుటుంబం ఊరికి ఎప్పుడైనా వచ్చిందా? బీజేపీ ఆఫీస్కే ఫోన్లు వస్తే మీరు మాకు ఎప్పుడైనా ఓటేసిందా, మాకేమైనా చేసిందా అని అడుగుతా ఉన్నారు. అంటే పాపమైన పరిస్థితి చూడండి, అట్లా తెలుసుకొని గుండె ఉండాల్సిన దేవుణ్ణి, గుండె గుండెలో ఉండాల్సిన భక్తిని తీసుకొని ఒక తపాల దేవుని ఫోటో పెట్టుకొని రాముడి పేరు మీద ఓట్లు అడుగుతా ఉన్నాను. అందుకే దయచేసమ్మా ఆలస్యమైంది, ఇంకా తంగనపల్లి పోవాలి. ఏది ఏమైనా ఈ ఎన్నిక ప్రజాస్వామ్యానికి నియంతృత్వానికి, మొన్న రాష్ట్రంలో ఎట్లయితే కేసీఆర్ గారికి కర్ర రాసి వాత పెట్టి తెలంగాణలో ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకొచ్చుకున్నామో, రేపొద్దున అదే విధంగా
లాల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రజాస్వామ్యంగా దేశంలో అందరూ కలిసి ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవాలని, అందుకు రాజేందర్ రావు గారిని ఎంపీగా గెలిపించాలని ఇప్పుడు అందరూ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నా. చాలా సందర్భాల్లో ఆది శ్రీనివాస్ గారు, రాజేందర్ రావు గారు, అదేవిధంగా మహేందర్ రెడ్డి గారు మేము స్థానిక నాయకత్వం చెప్తా ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశంలో గెలవాల్సిన అవసరము, ఎందుకంటే 30 సంవత్సరాల తర్వాత ఒక రాజకీయ పార్టీకి ఇంత మెజార్టీ ఇచ్చినటువంటి ఎన్నికలు మనకు చేసిన బీజేపీ కార్యాలయం సరిపోదు, 400 సీట్లు కావాలంటా ఉన్నాడు. 400 సీట్లు ఎందుకంటే ఒకవేళ పొరపాటున బీజేపీ 400 సీట్లు గెలిస్తే ఉన్న రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ తీసేస్తే అదాని అంబానీల పేరు మీద రాజ్యాన్ని నడిపే ప్రయత్నం చేస్తాను. నరేంద్ర మోడీ జాగ్రత్త అనుభవం చేస్తున్నాను. ఈ దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారాన్ని మార్గం చూపెట్టకుండా దేశ సంపదనంతా ఆదాని అంబానీ కప్పేటువంటి నరేంద్ర మోడీకి తగిన గుణపాఠం చెప్పాలని నేను మరొకసారి కోరుతూ, దయచేసి ముస్తాబాద్ సంబంధించి 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఏం జరిగిందని ఒక్కసారి మా వేదిక మీద నాయకులు అడిగితే కొన్ని పేర్లు చెప్తుండ్రు, మీదే చెప్పాలి. ఎవరెవరు లక్ష్యాధికారి కోటీశ్వర్లు అయినో, ఎవరెవరికి లాభపడ్డారో పాపం టీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ కోసం కొట్లాడి మీరు ముస్తాబా టీఆర్ఎస్ నాయకత్వాన్ని కోరుతా ఉన్నా. దెబ్బలు తిన్నది మీరు, తెలంగాణ కావాలని కొట్లాడింది మీరు. ఆఖరికి మిగిలింది ఒక 10 మంది మాత్రం కోటీశ్వర్లు అయినరు. మీరు ఇక్కడేసిన వాళ్ళు అక్కడనే ఉన్నారు. ఏ ఊర్లో అయినా ధైర్యంగా నిలదీయండి, మేము చెప్పిన మాటలన్నీ అమలు చేస్తా ఉన్నాం. బీజేపీ బీఆర్ఎస్ కు ఓటు అడిగే హక్కు లేదు అని గ్రామాల్లో మహిళలకు, గ్రామాల్లో ప్రజలకు మా జాబితా మనం బల్ల గుంజి వాళ్ళను ఓట్లు అడిగే హక్కు మనకు మాత్రమే ఉందని దయచేసి ఊర్లన్నా అదే ధైర్యంగా ఉండండి. మీ వెనుక మేము, ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరం కూడా ఉన్నామని ధైర్యంగా కార్యకర్తలు గ్రామాల ప్రతి బూత్లో మెజార్టీ రావాలి. నేను ఢిల్లీకి రాదైన తల్లి కొడుకు కాదు, ఎవరి బూత్లో వాళ్ళు మెజార్టీ తెచ్చుకునే వాళ్ళు ఇయ్యాలంటు నుంచి మే 13 దాకా గట్టిగా కష్టపడాలని కోరుతూ రాజేందర్ రావు గెలుపు దిశలో ముస్తాబాద్ మొదటి స్థానంలో ఉండాలని కోరుకుంటూ అందరూ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.